మహాగనుడా యేసయ్యా, నీకు స్తోత్రములు. ఈరోజు దినమంతయు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రములు. మమ్మల్ని అందరినీ శోధనల నుండి తప్పించినందుకు, అనేక ప్రమాదముల నుండి తప్పించి క్షేమంగా మా గృహమునకు నడిపించినందుకు స్తోత్రములు. ఈరోజు మమ్మల్ని కలిసిన, మేము కలిసిన వారిని అందరి ద్వారా ఎటువంటి శోధన రాకుండా, శోధింపబడకుండా ధైర్యం, నిగ్రహం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఉద్యోగాలు, పనులు చేసుకుంటున్న మా తోటి సహోదరులకు, సహోదరులకు మీ కాపుదల ఇచ్చినందుకు, అధికారులు వారి వారి విధులను సక్రమంగా, నిజాయితీగా నిర్వర్తింపజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. యవనస్తులు బయటకు వెళ్ళినప్పుడు త్రోవ తప్పిపోకుండా రక్షణను కాపాడుకొని క్షేమంగా గృహానికి చేర్చినందుకు వందనాలు ప్రభువా. మా సంఘాలను, సంఘ కాపరులను క్షేమంగా ఉంచినందుకు, చెదిరిపోకుండా గుంటనక్కల బారి నుండి తప్పించి క్షేమంగా ఉంచినందుకు స్తోత్రం దేవా. నిన్ను ఆశ్రయించినప్పుడు మాకేమీ భయము ఉండదు ప్రభువా. మా అందరి కుటుంబాలు మిమ్మల్ని ఆశ్రయించి నీపై విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాము. వాతావరణం అనుకూలింపజేసి మాపై కృప చూపించినందుకు వందనాలయ్యా. ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. అధికారులను, నాయకులను ఆధీనపరుచుకుని మా అందరికీ నెమ్మది దయచేస్తావు. మా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ఇబ్బందులన్నీ తీసివేస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఈ రాత్రంతయు నెమ్మదితో పండుకునే పరిస్థితి దయచేసి ఉదయాన్నే లేచిన వెంటనే నిన్నే మొదటిగా స్తుతించే భాగ్యం దయచేసి రాత్రంతయు మంచి దర్శనాలు, కలలు ఇచ్చి మీ చిత్తాన్ని బయలుపరిచి మాకు చేయనందించి ప్రతిదినము మమ్మలను నడిపించు తండ్రి. నా భారాలు, బాధలు, కష్టాలన్నీ నీ పాదముల దగ్గర పెట్టి పరిశుద్ధాత్మ నాపై కుమ్మరించి శాంతికరమైన విశ్రాంతి దయచేసి కాపాడమని ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధాత్మ యేసయ్య, ఈ లోక సంబంధమైన బాధలు, గతకాల సమస్యలు నాలో నుండి తీసివేయమని పరిశుద్ధాత్మ నిన్ను వేడుకొనుచున్నాను. గడిచిన కాలంలో ఈ దినమంతయు నాకు తగిలిన దెబ్బలు, వ్యాధులు, ఇబ్బందులు గుర్తుకు రాకుండా ప్రశాంతంగా నిద్రపోవుటకు సహాయం చేయండి. నా మనస్సును పదిలిపరిచి, నా ఆలోచనలు నియంత్రించి నీ సన్నిధిలో ప్రశాంతంగా నిద్రపోవుటకు సహాయం చేయండి. నాకు ఎదురైన సమస్యలు బట్టి, నాకు ఎదురైన వ్యాధులను బట్టి, నాకు ఎదురైన ఇరుకు ఇబ్బందులు బట్టి నాలో ఉన్న మానసిక ఒత్తిడి తీసివేసి చక్కటి నిద్ర అనుగ్రహించండి. నాలో ఉన్న ప్రతి పాపాలని క్షమించి, నాలో ఉన్న అవిధేయతల్ని తీసివేసి నన్ను నీ కృపలో నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మా ప్రతి పరిస్థితిలో నీవు కలుగజేసుకుని మమ్మల్ని నడిపిస్తున్నావనే పరిస్థితి చూడలేని నా గురుడితనాన్ని తీసివేయండి. నా బలహీనతలను గమనించి ఆయా సమయాల్లో నాకు పరిశుద్ధాత్మ ద్వారా నెమ్మది స్వరంతో నాతో మాట్లాడి నాకు ప్రతి శోధన నుండి తప్పించి నిజమైన నా స్నేహితుడిగా, నిజమైన తండ్రిగా నన్ను నడిపించండి. నా శక్తిని, జ్ఞానాన్ని వృద్ధి చేసి నన్ను నూతన బలముతో నింపగల నిజమైన దేవుడు నీవు మాత్రమే అని నమ్ముచున్నాను. నీవు మాత్రమే మమ్మలను నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రం చేయగలవని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. నా కుటుంబ సభ్యులందరినీ, నా సహోద్యోగులందరినీ, నా తోటి విశ్వాసులను, నా సంఘాన్ని, నా సేవకులను మీ కృపలో రాత్రంతయు కాచి కాపాడి మంచి విశ్రాంతి దయచేయండి. ఈ రాత్రంతయు మీ దూతలను మా గృహాల చుట్టూ కాపుదలుగా ఉంచండి. పరిశుద్ధాత్మ అగ్ని కావలిగా ఉంచండి. ఏ దురాత్మ మా గృహము సమీపించనీయకుండా దుష్టుణ్ణి యేసుక్రీస్తు శక్తిగల నామములో ఎదిరించి గద్దిస్తున్నాను. మంచి దర్శనములు, కలలు దయచేసి వేకువజామున లేచి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మరలా మాకు దయచేయండి. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి దేవుని బిడ్డను జ్ఞాపకం చేసుకుని మా అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రీ.